నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి సంపాదించిన అక్రమ సంపాదన లెక్కల్లో ఉంటే ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానొస్తాడా అంటూ బీజేపీ నేతలు ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం జరిగిన బీజేపీ మహాజన సంవర్గ్ అభియాన్ బహిరంగ సభలో కావలి ఎమ్మెల్యేపై బీజేపీ రాష్ట అధ్యకుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యకుడు భరత్ కుమార్లు నిప్పులు చెరిగారు. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, దేశం కోసం సమాజం కోసం పనిచేసిన మాలాంటోళ్లం ఎమ్మెల్యేకు కానొస్తామా అని సోము వీర్రాజు అన్నారు. భూములు రేట్లు పెంచుకోవడం, డబ్బులు లెక్కవేసుకోవడంలో ఆయన బిజీ అన్నారు. కావలిలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఎమ్మెల్యే అక్రమంగా ఎంత సంపాదించాడో ప్రజలకు తెలియదా అంటూ సోము ఎద్దేవా చేశారు. వాకాటి మాట్లాడుతూ కావలిలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ది శూన్యమని, దోపిడీ ఎక్కువన్నారు, త్వరలో ఆయన అవినీతి భరతం పడతామని హెచ్చరించారు. భరత్ కుమార్ మాట్లాడుతూ కావలిలో బీజేపీ సభ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. దుర్మార్గమైన ఎమ్మెల్యేను ఇంకా కొనసాగించాలా అని ప్రశ్నించారు. కావలి ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిపై ఒక పెద్ద పుస్తకం కూడా చాలదన్నారు. 2024లో ఎమ్మెల్యేను తరిమితరిమి ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేనెందుకు కనపడతాను ఆయనకి? భూములు రేట్లు పెంచుకోవడంలో లెక్క కనపడుతుంది. సోమవేరాలు ఎందుకు కనపడతాడండి? అదే పెద్ద విచిత్రమైన విషయం కాదు. మేము నిజాయితీ గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము పంచాయతీ బోర్డు మెంబర్ల కోసం లేం. మేము ఈ సమాజం కోసం, ఈ భారతదేశం కోసం ఉన్న వాళ్ళని కనపడిపోవచ్చు, కానీ నీ భూముల యొక్క దుర్వినియోగం, ఈ భూముల యొక్క ఆక్రమణ, నీవు పట్టాలిచ్చే భూముల్లో ఎంత సంపాదించావు, ఏ కలెక్టర్ ఇక్కడి నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇవన్నీ తెలియదా ఎమ్మెల్యే గారు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే చెప్తా ఉంటారు చదువు. ఒకసారి నా చేతిలో ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్సీగా నాతో కూడా వచ్చి పోటీ పడి ఆ రేసులో ఓటమి కూడా చెందాడు. మరి ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు సోము వీరాజు గారి గురించి. ఆయన పేరంట, ఆ పేరంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోతే నువ్వు బెంగళూరులో కాంట్రాక్ట్లు చేసుకుని లేక రియల్ ఎస్టేట్ చేసుకుంటావా? సోము వీరాజు గారు మా అధ్యక్షులు అని తెలియదా? భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పార్టీ యొక్క అధ్యక్షుడి పేరు నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నాను? నీ యొక్క ఇసుకన్న మైనింగ్ మాఫియా ఏదైనా జరుగుతా ఉందో అన్ని కూడా రేపు కోర్టు ద్వారా అన్ని కూడా వీధిలోకి వస్తాయి. ప్రజలకందరికీ తెలుసు నువ్వు ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నావు, ఏ విధంగా దోచుకుంటున్నావు, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అన్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఇల్లు కట్టించావు పేదలకి ఏం చెప్పి చెప్తున్నావే, ఆ ఇంటి స్థలాల్ని ఎందరికి కొనిపించావు, కొన్నదాన్ని మళ్ళా కరెక్ట్ దగ్గర ఎందుకు తీసుకున్నావు, ఈ విషయాలన్నీ కూడా నువ్వు రేపు రాబోయేటువంటి రోజుల్లో సిబిఐ కేసు వచ్చేదానికి కూడా నువ్వు రెడీగా ఉండమని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. నీ విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఏం చేసావు. కావాలకి ఒక్క అభివృద్ధి పని పోయినా తీసుకొచ్చావా? ఒక్క దగ్గర అభివృద్ధి చేసావా? కావాలలో కావాలకి ఎలా ఏమైంది? ఇరిగేషన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా? మరి ఎక్కడా మరి ఏమీ చేయకుండా కేవలం మీరు, నువ్వు, ఈ ప్రతినిధులు నిరంతరం దోచుకుంటూ ఈ యొక్క కావాలని ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేకుండా ముందుకు తీసుకెళ్తున్నావే. నువ్వు మాట్లాడేది ఆఖరికి నువ్వు కట్టినటువంటి ఇల్లు ఇల్లీగల్ గా కట్టినటువంటి దారి ఏ విధంగా ఉంది? మరి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి పత్రాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని విజయ బ్యాంక్ లో అప్పు తీసుకొచ్చి ఇవాళ కట్టినటువంటి మాట డాక్యుమెంట్ రూపంలో ఉంది. నువ్వు తప్పించుకుని ఎక్కడికైనా పోగలవా? మరి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.